हाय हेलो नमस्ते वेलकम टू श्रीनिवास मेक चैनल। ఈ రోజు ఈవిడ మనం కేంద్ర ప్రభుత్వం నుంచి 10 లక్షల ఉద్యోగాలని కేవలం సంవత్సరంలో ఫిల్ చేయాలని నిన్న నరేంద్ర మోడీ గారు అఫీషియల్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కదా. సో దానికి సంబంధించినటువంటి డేటాలో భాగంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి అండ్ అదేవిధంగా ఎస్పెషల్లీ మన యొక్క రైల్వేలో రాబోతున్నటువంటి పోస్టులకు సంబంధించి అఫీషియల్ డేటా అయితే రావడం జరిగింది. మరి ఇంకెందుకు కలిసింది దాని యొక్క మెయిన్ డేటాలు కలిపిద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో ఇంకా ఎవరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళందరూ కూడా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ క్లిక్ చేయండి. సో మొత్తం 10 లక్షల పోస్టులలో కనుక తీసుకుంటే రైల్వేలో 3,03,933, రక్షణ శాఖ సివిల్లో మనకు 2,47,502, హోంశాఖలో 1,28,842, పోస్టల్లో 90,000 ఉద్యోగాలు. సో మన తెలంగాణలో నోటిఫై చేసినటువంటి అన్ని పోస్టుల కంటే కూడా ఇక్కడ జస్ట్ ఈ యొక్క పోస్టుల్లోనే ఎక్కువగా ఉండడం జరిగింది. 90,000 పైగా పోస్టులు ఉన్నాయి. రెవెన్యూలో 76,000, ఆడిట్ అండ్ అకౌంట్స్లో 23,000, సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు 8,000, గన్నుల శాఖలో 6,900, దట్ మీన్స్ అరౌండ్ మనకు 7,000. అణు ఇంధనం కనుక తీసుకుంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కనుక తీసుకుని మనకి ఇక్కడ 5,300, జలశక్తి 4,500, సాంస్కృతిక 3,500, భూ విజ్ఞానం కనుక తీసుకుంటే మనకి ఇక్కడ 2,859, స్పేస్ కనుక తీసుకుంటే 2,600, కార్మిక ఉపాధి శాఖ కనుక తీసుకుంటే 2,600, సిబ్బంది వ్యవహారాలు శిక్షణ కనుక తీసుకుంటే 2,300. సో ఈ విధంగా వివిధ శాఖలు అయితే ఉండడం జరిగింది. సో ఓకేనా. సో దీంట్లో మనకు అత్యధికంగా ఉంది రైల్వేలో 3,03,933. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా. మరి రైల్వే ఏం చెప్తుందో చూద్దాం. సో రైల్వే నిన్న అఫీషియల్గా ట్విట్టర్ ద్వారా అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు మనకి నిన్న అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. 3.5 లాక్ రిక్రూట్మెంట్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ బిట్వీన్ 2014 to 2022 విత్ మోర్ దెన్ 43,000 యావరేజ్ యాన్యువల్లీ. సో సంవత్సరానికి 43,000 ఉద్యోగాలు అనేవి యావరేజ్గా మేము గత 2014 నుంచి 2022 దాకా ఫిల్ అయితే చేయడం జరిగింది. అండ్ అదే అప్రాక్సిమేట్లీ 1.5 లాక్ అడిషనల్ న్యూ రిక్రూట్మెంట్స్ ఆర్ ఇన్ ద ప్రాసెస్. ఇట్ ఈస్ స్పీడ్ ఫాస్ట్ పేస్. ఓకేనా. సో మనకి ఇక్కడ అడిషనల్ న్యూ రిక్రూట్మెంట్స్ అన్నమాట. ఓకేనా. సో అడిషనల్ న్యూ రిక్రూట్మెంట్స్ 1.5 లాక్ సంబంధించి. అండ్ అదేవిధంగా మనకు కొత్త నోటిఫికేషన్ సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ యొక్క డేటా కూడా చూద్దాం. సో అఫీషియల్గా మనకి డేటా రావడం జరిగింది. ఏడాదిలో 1.48 లక్షల ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ అయితే నిన్న వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో రానున్న సంవత్సర కాలంలో 1,48,463 నియామకాలను పూర్తి చేస్తామని రైల్వే శాఖ అయితే తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. 2021-22 వరకు 3,49,442 మందికి అయితే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా 2022-23 మరొక 1,48,463 నియామకాలు చేపడతామని మనకి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో గ్రూప్ సి గ్రూప్ డి పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొనడం జరిగింది. అంటే గ్రూప్ సి గ్రూప్ డి పోస్టులు ఏమున్నాయి మన యొక్క ఎన్టీపీసీ గ్రూప్ డిఏ, అంటే నెక్స్ట్ వచ్చినటువంటి నోటిఫికేషన్స్లలో మోస్ట్లీ ఇవైతే ఉండవు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇప్పటికే ఆ యొక్క పోస్టులో ఉన్న ఉద్యోగులను ఇతర విభాగాల్లో సర్దుబాటు చేస్తున్నట్లు తెలిపింది. సో నేను మీకు గతంలోనే చెప్పడం జరిగింది, ఆల్రెడీ పోస్టులకు సంబంధించి కొంత కట్టింగ్ అనేది అవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది అంటే లేదు మీరు అబద్ధం చెప్తున్నారు. సో అధికారికంగా వచ్చింది కదా ఢిల్లీ నుంచి న్యూస్ అనేది. ఓకేనా. ఇది ఈ యొక్క పాయింట్ చూడండి, గ్రూప్ సి గ్రూప్ డి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మరి దీంట్లో ఏ నోటిఫికేషన్స్ వస్తాయి, ఈ యొక్క 1,48,000 పోస్టులకు సంబంధించి ఏ నోటిఫికేషన్స్ వస్తాయంటే నెక్స్ట్ వచ్చేది మనకు ఆల్రెడీ ఆన్ ది పేపర్ అయితే ఉంది, మాత్రం జేఈ ఏఎల్పి ఆర్పిఎఫ్ కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు కొన్ని కొత్త పోస్టులు అయితే సృష్టించాలని అయితే మనకు నిన్న ఆదేశాలు రావడం జరిగింది. కాబట్టి గతంలో వీళ్ళు చెప్పడం జరిగింది కదా ఉన్న పోస్టులను బికేసి కొత్త పోస్టులు సృష్టిస్తామని. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యొక్క కొత్త పోస్టులకు సంబంధించి సాఫ్ట్వేర్స్ బేస్ పైన, లేకపోతే వాళ్ళకు కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్ బేస్ పైన వీళ్ళు ఇక్కడ కొత్త పోస్టులు అయితే సృష్టిస్తారు. మోస్ట్లీ మనకు ఆధునిక సాంకేతికత సంబంధించినటువంటి టీమ్ క్రూను అయితే ఫిల్ చేసుకోవడానికి అయితే వీళ్ళు ఇక్కడ కొత్త పోస్టులు సృష్టించి వాటిని అయితే వీళ్ళు ఇక్కడ ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఆర్పిఎఫ్ ఉంది, ఏఎల్పి ఉంది, జేఈ ఉంది, వీటి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్లో ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ డి మనకి ఇక్కడ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మోస్ట్లీ దిస్ ఈజ్ ద లాస్ట్ రిక్రూట్మెంట్ అరౌండ్ దీస్ 5 to 6 ఇయర్స్. ఓకేనా. సో ఈ యొక్క 5 to 6 ఇయర్స్లో దిస్ ఈజ్ ద లాస్ట్ రిక్రూట్మెంట్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఎవరైతే గ్రూప్ డికి అప్లై చేసారో వాళ్ళందరూ కూడా మీకు ప్రిపరేషన్ స్పీడప్ చేయండి. 1,00,000 పైగా ఉద్యోగాలు మనకు రెడీగా ఉండడం జరిగింది కాబట్టి ఇదే మనకు బెస్ట్ ఛాన్స్. ఓకేనా. సో 1,00,000 పైగా ఉద్యోగాలు, కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి డెఫినెట్గా జాబ్ కొట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా రేపటి నుంచి మీకు కంటిన్యూగా క్లాసెస్ కూడా రావడం జరుగుతుంది. ఈరోజు మీకు ఇంకో ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుస్తా. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు, నెక్స్ట్ వీడియో మనకు నెట్తో కలుద్దాం. అండ్ జై హింద్, జై భారత్.